చక్కని శరీరాకృతి ఆరోగ్యకరమైన బరువు అందరూ కోరుకుంటారు. కానీ ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఇతరత్ర కారణాల వల్ల అందరికీ ఇది సాధ్యం కాదు. అయితే అదనపు బరువు అనేది పలు రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి ఎత్తుకు తగిన విధంగా బరువును నియంత్రించుకోవాలి. అసలు ఈ ఆరోగ్యకరమైన బరువును ఏ విధంగా లెక్కించుకోవాలి, దీనికి ఉన్న ప్రమాణాలు ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. స్థూలకాయం లేదా ఊబకాయం, దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. కానీ ఆహారపు అలవాట్లు, ఆహారం తీసుకునే విధానం, సమయం, పరిమితి లాంటి అంశాలతో పాటు జీవన విధానం కూడా శారీరక బరువులో తేడాలకు కారణమవుతుంది. ఈ కారణంగానే అందరికీ ఆరోగ్యకరమైన బరువు అనేది సాధ్యం కాదు. కొందరిలో వంశపారంపర్య లక్షణాల వల్ల కూడా స్థూలకాయం సమస్య ఉంటుంది. అయితే ఎలా వచ్చినప్పటికీ ఊబకాయం అనేది అనారోగ్యాలకి కారణమవుతుంది. టైప్ 2 డయాబెటీస్, అధిక రక్తపోటు, హృద్రోగ సమస్యలను తీసుకొస్తుంది. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుకోవడం అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరి. బరువు గురించి మనం మాట్లాడాలంటే బరువుని హెల్త్ని కోరిలేట్ చేసుకుంటే ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది డివైస్ చేశారు. సైంటిఫిక్గా ఎందుకు ఇది డివైస్ చేయాల్సి వచ్చిందంటే, ఎవరికైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వేస్ట్ లైన్ ఉందో, అంటే బొడ్డు చుట్టూ కొలత తీసుకుంటే మన పాపులేషన్లో మోర్ దెన్ 36 to 38 inches ఉంటే దానికి డైరెక్ట్గా మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒకటి డిరైవ్ చేశారు. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ప్లెయిన్ లాంగ్వేజ్లో బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, సో బాడీలో జరిగే జీవక్రియలకు సంబంధించి అంతా కూడా సమరైజ్ చేసేదే ఆ మెటబాలిక్ సిండ్రోమ్. సో దాన్ని ఉద్దేశించి మనం చూడాలంటే డైరెక్ట్గా రిలేషన్ ఉపకాయానికి తీసుకొస్తున్నారు. అందుకోసమే బాడీ మాస్ ఇండెక్స్ని ఈ పిక్చర్లోకి తీసుకొచ్చారు. శారీరక బరువును గణించే ప్రక్రియ సాధారణంగా ఎత్తు, లింగం, కొవ్వు, కండరాల పరిమాణం, శరీరాకృతిపై ఆధారపడి ఉంటుంది. దీన్ని బాడీ మాస్ ఇండెక్స్ BMI ద్వారా గణిస్తారు. దీనికి ఒక సూత్రం ఉంది. కిలోగ్రాముల్లో వ్యక్తి బరువును మీటర్లలో వ్యక్తి రెట్టింపు ఎత్తుతో భాగించాలి, అప్పుడు BMI వస్తుంది. నార్మల్ రేంజ్ ఆఫ్ బాడీ మాస్ ఇండెక్స్ ఏంటంటే ఎనీవేర్ బిట్వీన్ 18.5 నుంచి 23.9 వరకు నార్మల్ కింద కేటగరైజ్ చేస్తారు. రెండోది 18.5 అండ్ బిలో అండర్ వెయిట్గా కేటగరైజ్ చేస్తారు. ఏదైతే 24 నుంచి 29 వరకు ఉంటుందో అది ఒబేసిటీ ఆర్ ఉబకాయం కింద కేటగరైజ్ చేస్తారు. సో బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు వెయిట్ తెలియాలి, మీ హైట్ ఇన్ మీటర్స్ తెలియాలి. సో వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్, హైట్ ఇన్ మీటర్స్, ఈ రెండు తెలిస్తే మీ బాడీ మాస్ ఇండెక్స్ లెవెల్స్ ఈజీగా మనము డిరైవ్ చేసుకోవచ్చు. మీ వెయిట్ 74 kgs అనుకుందాం, మీ హైట్ 1.7 meters అనుకుందాం. సో మీరేం చేయాలంటే ఈ 74 kgs 1.7 to 2 times డివైడ్ చేయాలి. అలా చేసిన దానివల్ల మీకు వచ్చే నెట్ రిజల్ట్ అరౌండ్ 25.3 అలా వస్తుంది. సో అది నేను ఇచ్చిన టేబుల్ ప్రకారం చూసుకుంటే ఓవర్ వెయిట్ కింద, అంటే ఒబేసిటీ కింద వస్తుంది. అలా కాకుండా మీరు మీ రేంజ్ ఆఫ్ బాడీ మాస్ ఇండెక్స్ని అరౌండ్ 22 అండ్ బిలో ఉండేటట్టు చేసుకుంటే మీరు హెల్దీగా ఉండట్టు. నిజానికి బిఎంఐ అనే దాన్ని పూర్తి ప్రామాణికంగా తీసుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే దీని ద్వారా ఎత్తుకు తగిన బరువు ఖచ్చితంగా నిర్ధారితం కాదు. శరీరాకృతి, ఒంటిలో కొవ్వు శాతాన్ని దీని ద్వారా నిర్ధారించలేం, కాబట్టి దీన్ని ప్రామాణికంగా తీసుకోవడం కుదరదన్నమాట. ఉదాహరణకు వయసు ఎక్కువ ఉన్నవారిలో యువకులతో పోలిస్తే కొవ్వు శాతం కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే పురుషుల్లో కంటే స్త్రీలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. మరోవైపు అథ్లెట్లలో దృఢమైన కండరాలు, ఎక్కువ బరువు ఉంటాయి. కాబట్టి దీని ద్వారా ఖచ్చితమైన ఆరోగ్య బరువును లెక్కించడం సాధ్యం కాదు. కానీ ఎత్తుకు తగిన బరువు కనీస అవగాహన కోసం బిఎంఐ ఉపయోగపడుతుంది. మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యాటు, నెక్స్ట్ ది ఈ మజిలు, థర్డ్ ది బోన్. సో వీటిల్లో ప్రతిదాన్ని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తే మజిల్ మాస్ ఎక్కువగా ఉండాలి,
ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రేషియో కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో వెయిట్ని పరిగణనలో తీసుకున్నప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ని ఎక్స్క్లూడ్ చేస్తూ చేయాలంటే రేషియో ఆఫ్ ప్రోటీన్ ఆర్ మజిల్ మాస్ 2/3 ఉంటే ఎప్పుడు కూడా హెల్తీగా బాడీ ఉంటుంది. దాని కారణంగా ఈ మెటబాలిక్ రిలేటెడ్ డిజీజెస్ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఇలా మనం హెల్తీగా తింటూ బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేస్తూ అలాగే మజిల్ మాస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసిన దానివల్ల దీర్ఘకాలంలో కాంప్లికేషన్స్ కూడా లేకుండా కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన బరువును సాధించాలంటే ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావడం చాలా ముఖ్యం. రోజు ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. ఇందులో తాజా పండ్లు, కూరగాయలు, కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలు, ధాన్యాలు, బీన్స్ ఉండాలి. అంతేకాకుండా రోజూ క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఉదయం లేదా సాయంత్రం ఖచ్చితంగా నడవాలి. అధిక బరువును తగ్గించుకోవాలంటే తీసుకున్న క్యాలరీల కంటే ఎక్కువగా కరిగించుకునేందుకు ప్రయత్నించడం చాలా ముఖ్యం. అలాగే టీవీల ముందు కూర్చొని లేదా ఆఫీస్ పని చేస్తూనో చిరుతిళ్ళు తినడం మానుకోవాలి. అధిక బరువును తగ్గించుకోవాలని అందరూ అనుకుంటూనే ఉంటారు, కానీ బద్ధకం వలనో ఇతరత్ర సమస్యల వలనో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉంటారు. కాబట్టి నిర్ణయం తీసుకున్న వెంటనే అమలు చేయడం వల్ల ఆరోగ్యకరమైన బరువును సాధించగలుగుతారు. రోజు సమతుల పోషకాలు నిండిన ఆహారం తీసుకుంటూ తేలికపాటి వ్యాయామాలు చేస్తే బరువును నియంత్రణలో ఉంచుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. అలాగే శారీరక, మానసిక ఒత్తిడి లేకుండా జీవితాన్ని హాయిగా, సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల ఊబకాయం సమస్య దరికి చేరదు.